బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిపై గ్యాంగ్ రేప్ జరిగింది. ఈ కేసులో ఇద్దరు నిందితులను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఆఫీస్ ముగించుకున్న తర్వాత ఇంటికి వెళ్ళేందుకు బాధితురాలు రాపిడో బైక్ బుక్ చేసుకుంది. అయితే బైక్ పై ఎక్కిన సమయంలో యువతి మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు చెప్తున్నారు. యువతి బలహీనతను ఆసరాగా చేసుకున్న డ్రైవర్ ఆమెను బలవంతంగా వేరే ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ తన స్నేహితుడితో కలిసి పలుమార్లు అత్యాచారం చేశారు. పోలీసులకు చెప్తే చంపేస్తామని బెదిరించారు. షాక్ నుంచి కోలుకున్న తర్వాత బాధితురాలు ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు యువతిపై అత్యాచారానికి పాల్పడిన షాబుద్దీన్ అక్తర్లను అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిపై గ్యాంగ్ రేప్ జరిగింది. ఈ కేసులో ఇద్దరు నిందితులను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఆఫీసు ముగించుకున్న తర్వాత ఇంటికి వెళ్లేందుకు బాధితురాలు ర్యాపిడో బైక్ బుక్ చేసుకుంది. అయితే బైక్ ఎక్కిన సమయంలో యువతి మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు చెప్తున్నారు. యువతి బలహీనతను ఆసరాగా చేసుకున్న డ్రైవర్ ఆమెను బలవంతంగా వేరే ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ తన స్నేహితుడో కలిసి పలుమార్లు అత్యాచారం చేశారు. పోలీసులకు చెప్తే చంపేస్తామని బెదిరించారు. షాక్ నుంచి కోలుకున్న తర్వాత బాధితురాలు ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు యువతిపై అత్యాచారానికి పాల్పడిన షాబుద్దీన్ అక్తర్లను అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిపై గ్యాంగ్ రేప్ జరిగింది. ఈ కేసులో ఇద్దరు నిందితులను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఆఫీసు ముగించుకున్న తర్వాత ఇంటికి వెళ్లేందుకు బాధితురాలు ర్యాపిడో బైక్ బుక్ చేసుకుంది. అయితే బైక్ ఎక్కిన సమయంలో యువతి మద్యం మత్తులో ఉన్నట్లు చెప్తున్నారు పోలీసులు. యువతి బలహీనతను ఆసరాగా చేసుకున్న డ్రైవర్ ఆమెను బలవంతంగా వేరే ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ తన స్నేహితుడితో కలిసి పలుమార్లు అత్యాచారం చేసి పోలీసులకు చెప్తే చంపేస్తామని బెదిరించారు. షాక్ నుంచి కోలుకున్న తర్వాత బాధితురాలు ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు యువతిపై అత్యాచారానికి పాల్పడిన షాబుద్దీన్ అక్తర్లను అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిపై గ్యాంగ్ రేప్ జరిగింది. ఈ కేసులో ఇద్దరు నిందితులను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఆఫీస్ ముగించుకుని తర్వాత ఇంటికి వెళ్లేందుకు బాధితురాలు ర్యాపిడో బైక్ బుక్ చేసుకుంది. అయితే బైక్ ఎక్కిన సమయంలో యువతి మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. యువతి బలహీనతను ఆసరాగా చేసుకున్న డ్రైవర్ ఆమెను బలవంతంగా వేరే ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ తన స్నేహితుడితో కలిసి పలుమార్లు అత్యాచారం చేశారు. పోలీసులకు చెప్తే చంపేస్తామని బెదిరించారు. షాక్ నుంచి కోలుకున్న తర్వాత బాధితురాలు ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు యువతిపై అత్యాచారానికి పాల్పడిన షాబుద్దీన్ అక్తర్లను అదుపులోకి తీసుకున్నారు.